నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యాంకర్ నాగతేజ. ప్రస్తుత అంశం సాయిప్రియ. అసలు సాయిప్రియ రవితో కలిసి ఎందుకు వెళ్ళిపోయింది? అసలు ఆ ముందు చేసుకున్నటువంటి పెళ్లి ఆమెకి ఎందుకు నచ్చలేదు? ఇంట్లో పెద్దలు చూసి చేశారా, లేదంటే అయిష్టంగా పెళ్లి చేశారా? ఆ ఇష్టం పెళ్ళే ఇప్పుడు ఎంత దారుణానికి దారితీసిందా అనే దాని మీద మాట్లాడడానికి సోషల్ యాక్టివిటీస్ట్ మనతో పాటు ఉన్నారు, కృష్ణ కుమారి గారు. మేడం నమస్తే. ప్రతిసారి యాక్టివిస్ట్ అనంటారు అంటారు, కానీ యాక్టివిస్ట్ అంటాను, యాక్టివిస్ట్ మేడం. నమస్తే మేడం. నమస్తే మేడం. ఈ స్టోరీ మీకు తెలిసే ఉంటుంది. అసలు ఏంటి మేడం, అసలు ఫస్ట్ ఇంట్లో వాళ్ళు తప్ప, లేకపోతే వీళ్ళ తప్ప, అసలు ఏ విధంగా చూడాలి? ప్రత్యక్షంగా ఇంట్లో వాళ్ళ తప్పు, పరోక్షంగా ఈ కులానికి మనం ఇస్తున్న ప్రాధాన్యత కావచ్చు, డబ్బుకు మనం ఇస్తున్న ప్రాధాన్యత కావచ్చు, తల్లిదండ్రుల అతి ప్రేమ కావచ్చు, ఇవన్నీ పరోక్ష కారణాలు. ప్రత్యక్షంగా అయితే మట్టుకు తల్లిదండ్రులు చేసిందే తప్పు. ఎందుకంటే ఈ అమ్మాయి రవి అనే అతన్ని ముందుగానే ప్రేమించిందని, అతని కోసం అని చెప్పి ఇంట్లో నుంచి 2 సార్లు వెళ్ళిపోయిందని, అయినా కానీ వీళ్ళు బలవంతంగా ఎక్కడుందో తీసుకొని వచ్చి ఈ పెళ్లి చేశారని మనకు మొత్తం స్టోరీ తెలుస్తుంది. మరి ఇప్పుడు ప్రపంచం అంతా అనుకునేది ఏంటి అంటే, మరి ముందే చేయొచ్చు కదా ఇలాంటి పని, అంటే ఇప్పుడు నాకు ఇష్టం లేదు, నేను పెళ్లి చేసుకోను అనే ఉద్దేశంతో అమ్మాయి చెప్పొచ్చు కదా, పెళ్లి చేసుకుని ఇంకొక అబ్బాయి జీవితం నరకం చేయడం దేనికి. ఇప్పుడు ఆ రోజు కూడా అమ్మాయి కనిపించకుండా పోగానే చాలామంది అతనే తోసేశాడా నీళ్ళల్లో అనే ఒక కామెంట్స్ కూడా బయటకు వచ్చినాయి. కానీ ఏదేమైనా కానీ ఆ వెతుకులాట అదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ అమ్మాయి ఎక్కడున్నాను అని చెప్పి చెప్పటం, ఇవన్నీ చూసుకుంటే మనకు అనిపిస్తుంది ఏంటి అంటే, అసలు నిజంగా ప్రేమ ఇంత విషాదమా అంటే, ప్రేమించడం తప్ప మరి ప్రేమించిన తర్వాత ఖచ్చితంగా ఇలాంటి ఫలితాలే ఉంటాయా అంటే, ప్రేమకి శుభం కార్డు పడదా, ఇన్ని ఆలోచనలు మనకు వస్తాయి. మరి కానీ రెండో పక్కన చూసుకుంటే కొంతమంది ప్రభుత్వం డబ్బులు 1 కోటి రూపాయలు నష్టమైంది, ఆ అబ్బాయి పరిస్థితి ఏంటి, అసలు ఆడపిల్లలు ఇలా బరి తెగించిపోతున్నారు, ఇవన్నీ పైకి కనిపి ఇప్పుడుకిప్పుడు మనకి తక్షణం అనిపిస్తున్న సమస్యలు. కానీ మనం ఈ సమస్యలోకి తరచి తరచి చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటి అంటే, ఆ అమ్మాయి ఇప్పుడు చేసిన పని మనకు అభ్యంతరకరంగా అనిపించవచ్చు, ఆ అమ్మాయికి అంతకంటే గత్యంతరం లేని పరిస్థితిలోనే ఈ పని చేసిందని మనం ఆ అమ్మాయి గురించి కూడా అనుకోవాలి. తల్లిదండ్రులకి అవకాశం ఉండి, గత్యంతరం ఉండి కూడా వాళ్ళు వాళ్ళ పంతం నెగ్గించుకోవాలని, వాళ్ళ మాకు మా అమ్మాయి బాగోగులు మాకే కదా ఎక్కువ తెలిసేది, మేము కన్నాము పెంచాము ఇంత చేసాము, పెళ్లి ఘనంగా చేసాము, మరి కట్న కానుకలు ఇచ్చి మంచిగా ఉద్యోగం చేసుకునే అబ్బాయిని చూసి, మా కులంలో అబ్బాయిని చూసి మేము ఇంత కష్టపడి పెళ్లి చేస్తే ఈ అమ్మాయి ఇలా చేయడం ఏంటి అని వాళ్ళు అనుకోవచ్చు. ఇదంతా కూడా చాలా సమంజసంగా ఉంది కదా, తల్లిదండ్రులు మాట్లాడేది కరెక్టే కదా అని అనుకోవచ్చు. కానీ ఆ అమ్మాయి ఏదైతే వీడియో పంపించిందో, ఆ వీడియో మనం ఇవన్నీ ఆ అమ్మాయి తప్పులు జడ్జి చేయకుండా ఒక మంచి మనస్సుతోటి, మానవత్వంతో కనుక మనం వింటే కనుక నిజంగా మనం మన గుండె కదలకుండా ఉండదు. ఆ అమ్మాయి ఏమడుగుతుంది, నానా నేను ఇంకా పరిగెట్టలేను, నేను ఇంకా పోరాడలేను, నాకు బతకాలని ఉంది, మీరు నన్ను వెతికి పట్టుకుంటే నిజంగా మేము చచ్చిపోతాం అని అంటుంది. మరి ఈ ఆ అమ్మాయి ఎంత ఆ రవితోటి జీవితాన్ని ఊహించుకోకపోతే, రవితో జీవితం పంచుకోవాలి అని అనుకోకుండా ఉండినట్లయితే కనుక ఇంత మాటలు మాట్లాడదు కదా. నిజంగా ఇప్పుడు ఇదేదో ఆషామాషి ప్రేమ, టీనేజ్ లవ్ ఇట్లా కాకుండా నిజంగా టీనేజ్ లవ్వే కనుక అయితే కనుక పెళ్ళైపోగానే సర్దుకు నుండేది కదా. మనము ఏ ఏజ్లో లవ్ అనేది పక్కన పెట్టేసేసి ఆ అమ్మాయి అతని కోసం, రవి కోసం మొత్తం ప్రపంచాన్ని కానీ, ఇంట్లో వాళ్ళని కానీ, డబ్బును కానీ, తనకి చట్టబద్ధంగా ఉన్న బంధాన్ని కానీ అన్నీ తెంచుకుని పారిపోయేంత ధైర్యం చేయగలిగింది అంటే, ఇక్కడ ఒక రకంగా మనం ఆ అమ్మాయి ఈ పరిస్థితిలో చేయడం మనం తప్పని మనం అనుకున్నప్పటికీ కూడా, అంతకంటే ఆ అమ్మాయికి మానసికంగా గత్యంతరం లేదేమో అని చెప్పి మనం కొంచెం ఆ అమ్మాయి వైపు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ తల్లిదండ్రులు కూడా, ఇప్పుడు ఈ తల్లిదండ్రులనే కాదు, ఏ తల్లిదండ్రులైనా పిల్లలు గట్టిగా వాళ్ళు వాళ్ళ మనసులో మాట అంత గట్టిగా చెప్పినప్పుడు కూడా మనము మన పంతం కోసం, మన కులమనో లేకపోతే డబ్బులున్నాయనో ఇలా చేయకుండా ఈ ఘటన ద్వారా అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నా. ఎందుకు అంటే ఇప్పుడు 1 కోటి రూపాయలు ప్రభుత్వం డబ్బుల, లేకపోతే తల్లిదండ్రుల పరువు మర్యాదల లేదు అనుకుంటే ఈ పెళ్లి చేసుకున్న అబ్బాయి మనోభావాలు దెబ్బతిన్నాయా,
ఇదంతటికంటే కూడా ఆ అమ్మాయి వీడియోలో నాకు బతకాలనుంది. ఇప్పుడు అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి రవితో బతకడం అనేది, దీనివల్ల ఎవరికి వచ్చిన పెద్దగా వచ్చిన నష్టం లేదు. కానీ ఆ అమ్మాయిని బలవంతంగా తీసుకొస్తే కనుక నేను నా ప్రాణం తీసుకుంటాను అంటుంది. మరి వీటన్నీ ఇవన్నీ ఎక్కువ విలువైనయా? ఆ అమ్మాయి ప్రాణం ఎక్కువ విలువైందా? ఆ అమ్మాయి ఒక జీవితాన్ని, డబ్బులు ఉన్నాయా డబ్బులు లేవా, రవి జీవితంలో స్థిరపడ్డా లేదా, ఇవన్నీ ఆలోచించట్లేదు ఆ అమ్మాయి. అతనితో ఉండాలనుకుంటుంది. మరి ఉండాలనుకుంటున్నప్పుడు మనం కూడా కొంచెం ఆ అమ్మాయి వైపు ఆలోచించి ఇలా చేస్తే, ఆలోచించి తల్లిదండ్రులు కూడా నిర్ణయాలు తీసుకుంటే ఇవాళ సమాజంలో ఇంత గందరగోళానికి, ఇంత చర్చకి తావులేకోకుండా ఉంటుంది. అందుకే తల్లిదండ్రులు కాలం ప్రకారం, మారిన పరిస్థితుల ప్రకారం తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి. ఇవాళ కులానికి ప్రాధాన్యత తగ్గింది, డబ్బుకి ప్రాధాన్యత ఉంది అని అనుకుంటున్నారు, కానీ అది వ్యక్తిగతం. మీరు వ్యక్తులుగా ఆ అమ్మాయి కూడా నాకు డబ్బు కావాలి అనుకుందనుకోండి, ఆ రవిని కావాలని అనుకోదు కదా. అమ్మాయి ఉద్యోగస్తుడైన భర్తని వదులుకుంటుంది, తల్లిదండ్రుల ప్రేమని, ఆ ఆస్తిని అన్నిటినీ వదులుకుని పక్కకి వెళ్ళిపోయింది. ఇప్పుడు అమ్మాయి రేపు పొద్దున వస్తే వీళ్ళు ఏం చేస్తారనే భయం కూడా ఉంది. మరి ఇన్ని కాదనుకుని ఆ అమ్మాయి ప్రేమ కోసం వెళ్ళిపోయినప్పుడు ఆ అమ్మాయిని మనం ఖచ్చితంగా ఇప్పటికిప్పుడు తల్లిదండ్రులు హక్కును చేర్చుకోకపోవచ్చు. కానీ ఆ అమ్మాయి అంత దయనీయంగా అడుగుతుంది, దానివల్ల ఎవరికి వచ్చిన నష్టం లేదు. ఇదే మాట అంతకుముందు కూడా చెప్పుంటుంది ఇంట్లో వాళ్ళకి, చెప్పకుండా ఉండుండదు. చెప్పినప్పుడు అప్పుడు కనుక వాళ్ళు గౌరవించినట్లయితే ఆ అమ్మాయి మాటని ఇంత దాకా వచ్చేది కాదు. వీళ్ళు సంఘంలో పరువు, మర్యాద, డబ్బు, ఆ అమ్మాయి సుఖంగా ఉండాలనే కోరిక, ఇవన్నీ ఆ అమ్మాయి ప్రేమని మూసేసినట్లు అయిపోయింది. ఇప్పుడు ఆ అమ్మాయి వీటన్నిటిని తెంచుకుని బయటికి వెళ్ళి ప్రేమ కోసం బయటికి వెళ్ళింది. ఇప్పుడు మనము ప్రేమ ఇన్ని కష్టాలు పడిన ప్రేమ అవసరమా అంటే ఆ అమ్మాయి అవసరం అనుకుంది. మనం ఎవరం కాదంటానికి, మనం ఎవరం జడ్జ్ చేయడానికి. పైగా చాలామంది ఏంటంటే ఆ అమ్మాయికి ఇదేం పాడుబుద్ధి, ఇదేం పోయే కాలం, ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నారు. కానీ ఆ అమ్మాయి అభిప్రాయాన్ని పెళ్ళికి ముందే చెప్పింది. ఇదంతా చేసింది పెద్దవాళ్ళు. అందుకని పెద్దవాళ్ళు చేసిన మూర్ఖపు పట్టుదలకి ఆ అమ్మాయి జీవితం బలి కాకూడదు. అలాగే ఎవరైనా సరే, మనం ఇంతకుముందు కూడా చూసాం మారుతీరావు, ప్రణయ్, అమృత విషయం కూడా చూసాము. మనం ఏం పాముకున్నాడు మారుతీరావు? ఫస్ట్ ప్రణయం చంపాడు, తర్వాత తను చచ్చిపోయాడు, ఇప్పుడు వాళ్ళకు బాబు, ఆ బాబు తండ్రి లేకుండా పెరుగుతున్నాడు. ఇప్పుడు ఈ అమృత మొండిగా, నాకు ఇంకొక పెళ్ళి, నేను నాకు అసలు ఇష్టమే లేదు, నా జీవితం తర్వాత కూడా ప్రణయే అంటుంది. అంటే ఇంత ప్రేమగా, ప్రేమ కావాలనుకునే మనుషులు అరుదుగా ఉంటారు. ఎందుకంటే ప్రేమ అన్నం పెడుతుందా, ప్రేమ అంతస్తునిస్తుందా, ప్రేమ సౌకర్యాన్ని ఇస్తుందా అంటారు. కానీ అవన్నీ కూడా కావాలి జీవితంలో. కానీ అవన్నీ ఉండి ప్రేమ లేకపోతే అది జీవితమే కాదు. కానీ అవన్నీ లేకపోయినా ఒట్టి ప్రేమతో కూడా బతకగలమని వాళ్ళు అనుకుంటున్నారు. అనుకుంటున్నప్పుడు మనం వాళ్ళని గౌరవించాలి. మేడం, దీంట్లో వాళ్ళకి పెళ్ళి కూడా 2 సంవత్సరాలు అయిపోయింది. 2 సంవత్సరాలు అయిన తర్వాత ఈ సిచ్యువేషన్ జరిగింది, ఈ ఘటన జరిగింది. మరి దీని ఎలా చూడాలి మేడం? ఘటన జరిగిందే కాకుండా వీళ్ళెళ్ళు మొదట భర్తకి విడాకులు ఇవ్వకుండానే ఇంకొక అబ్బాయిని పెళ్లి చేసుకోవడం కూడా చాలా నేరం ఇప్పుడు ఈ పరిస్థితుల్లో. మరి దీన్ని ఏ విధంగా చూడాలంటే, అదే ఇప్పుడు మామూలుగా ఇంకా ఇంతకంటే జీవితాలు ఎక్కువ చూసిన వాళ్ళు కూడా నేను విడాకులు ఇవ్వాలా అక్కర్లేదా, విడాకులు ఇచ్చిన తర్వాతనే చట్ట ప్రకారం ఇంకొకళ్ళు పెళ్లి చేసుకోవాలి, ఇవన్నీ ఆలోచించని మనుషులు మన సమాజంలో ఉన్నారు. ఇవాళ నైతిక విలువలు ఏ స్థాయిలో ఉన్నాయో మనకు తెలుసు. భార్య ఉండగానే, భర్త ఉండగానే వేరే వాళ్ళతోటి వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్న వాళ్ళని మనం ఇవాళ సమాజంలో చూస్తున్నాం. అలా అని వాటిని సమర్థిస్తున్నామనే కాదు, ఈ అమ్మాయి చేసిన పని కూడా మనం సమర్థిస్తున్నామని కాదు. ఆ అమ్మాయి ఎవరైతే సాయిప్రియ ఉందో, తన మనసుకి వ్యతిరేకంగా తను బతకలేకపోయింది. తను ప్రయత్నించి ఉండొచ్చు బహుశా రవిని మర్చిపోవటానికి కానీ, ఈ భర్తతోటి పెళ్ళయింది కాబట్టి ఈ భర్తతోటి సఖ్యంగా ఉండటానికి కానీ ప్రయత్నం చేసి ఉండొచ్చు. కానీ ఆ ప్రయత్నంలో అమ్మాయికి ప్రతిసారి నేను ఇది నా ప్లేస్ కాదు, నేను ఇక్కడ కాదు ఉండాల్సింది, నా మనసు ఇక్కడ లేదు అనే అభిప్రాయం అమ్మాయికి వచ్చేసింది కాబట్టి ఈ నిర్ణయం తీసుకుంది. లేకపోతే ఈ నిర్ణయం తీసుకునేది కాదు కదా. ఖచ్చితంగా ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకుంటాం మటుకు సాయిప్రియ తప్పే. కానీ ఈ ఇలాంటి పని చేయాల్సి రావటానికి మనం ముందుగా వాళ్ళ తల్లిదండ్రులు చేసిన తప్పు వలనే ఇది ఈ ఫలితం వచ్చింది తప్పితే ఈ అమ్మాయి తప్పు కాదు. ఈ అమ్మాయి ఖచ్చితంగా తన ప్రేమ గురించి చెప్పకుండా, ఏమీ చెప్పుకోకుండా మనసులో ఉంచుకుని పెళ్ళైన తర్వాత ఇలా వెళ్ళిపోతే పోనీ మనం తప్పు పట్టవచ్చు. కానీ ఆ అమ్మాయి చెప్పింది, ఇంట్లో నుంచి కూడా 2 సార్లు వెళ్ళిపోయిందని చెప్తున్నారు. అలా అమ్మాయిని మీరు
బలవంతంగా చచ్చిపోతామనో లేకపోతే నగలు చేయిస్తామనో, జనరల్గా ఆడపిల్లలకు పెళ్లిళ్ళు చేసేది ఇలాగే చేసింది. ఇప్పుడు ఇదంతా జరగడానికి కారణం తల్లిదండ్రులు. కానీ అంత తల్లిదండ్రుల మీద కూడా నెట్టడం కాదు, మన సమాజంలో కులానికి ఉన్న ప్రాధాన్యత, డబ్బుకున్న ప్రాధాన్యత, అంతస్తుకున్న ప్రాధాన్యత, ఆ విలువలతోటి వాళ్ళు చూశారు కాబట్టి ఆ అమ్మాయిని బలవంతంగా వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేశారు. అందుకని ఇవాళ సాయిప్రియ చేసింది తప్పే ముమ్మాటికి, కానీ ఈ తప్పు జరగడానికి పునాది మాత్రం నాంది మట్టుకు తల్లిదండ్రుల ప్రవర్తనే. తల్లిదండ్రులు చేసిందే ఇది, వాళ్ళ మూర్ఖపు పట్టుదల. మళ్ళీ మనం వాళ్ళ మూర్ఖపు పట్టుదలకి ఏంటి కారణము అనుకుంటే, మరి కులము. ఇవాళ మన సమాజంలో వేళ్ళూనిపోయిన కులము, అలాగే డబ్బుంటేనే సుఖం ఉంటుంది అని అనుకోవటము, ఇలాంటి ఒక భావనలతోటి వాళ్ళు వాళ్ళు నిజంగానే కూతురు మీద ప్రేమతోనే చేసి ఉండొచ్చు. కానీ ఇవాళ అందరూ ఎవరైనా సరే, ఆ తల్లిదండ్రులు కావచ్చు, సాయిప్రియ కావచ్చు, రవి కావచ్చు, ముఖ్యంగా క్షమాపణ చెప్పుకోవాల్సింది సాయిప్రియ భర్తతో, భర్తకి. అతనికి ఖచ్చితంగా సారీ చెప్పుకోవాలి. అతనికి ఏం అవసరం ఇంత అవహేళన పడటానికి? కానీ అతని మీద అతను చాలా అనుమానించారు అందరూ, అవన్నీ అతనికి అవసరం లేదు. ఇంత ఇంత నాన్సెన్స్ అతనికి ఏం అవసరం అసలు? అది అందుకని అనుమానించారు, అతన్ని అనుమానించేవాళ్ళు ఖచ్చితంగా. కాకపోతే పోలీసులు కొన్నాళ్ళు కూపీ లాగేవాళ్ళు, అతను చేయలేదు కాబట్టి అతన్ని ఖచ్చితంగా నిర్దోషిగా, అంటే అతనే దోషి అని నిరూపించగలిగే మనుషులు అవతల లేరు కాబట్టి అతని నిర్దోషం తేలేది. కానీ ఈలోపైనా సరే అతనికి ఎందుకు ఈ శిక్ష? అతనికి ఆ శిక్ష ఉండటానికి వీల్లేదు కదా. ఏది ఏమైనా ఇక్కడ జరిగింది ప్రత్యక్ష కారణాలు కావచ్చు, పరోక్ష కారణాలు కావచ్చు, ఇది ఒక తప్పిదం. ఈ తప్పిదాన్ని ఆ అమ్మాయి సరిదిద్దుకోవాలి అని అనుకుంటుంది. మనం అందరం ఏం కోరుకుందామంటే, ఏదేమైనప్పటికీ ఇంత ధైర్యమైన స్టెప్ ఒక రకంగా అడుగు వేసింది. ఈ అడుగు కరెక్టా కాదా, చట్ట ప్రకారం తప్ప ఒప్ప, ఇవన్నీ మనం జడ్జిమెంట్ చేసే బదులు ఆ అమ్మాయి కూడా వేడుకుంటుంది ఒక రకంగా. అది వాళ్ళ నాన్న వేడుకుంటమే కాకుండా సమాజాన్ని కూడా వేడుకుంటున్నట్టు. ఏంటి, నేను ఇంకా పరిగెట్టలేను, నేను ఇంకా పోరాడలేను, నాకు బతకాలని ఉంది అని అడుగుతుంది ఆ అమ్మాయి. ఖచ్చితంగా అమ్మాయికి బతికే హక్కు ఉంది. ప్రేమ కోసం చనిపోవాల్సిన అవసరం అసలే లేదు. ఇవాళ చాలామంది చాలా చాలా నేరాలు చేసి ధైర్యంగా ధీమాగా బతుకుతున్న ఈ రోజుల్లో ఆ అమ్మాయికి చనిపోవాల్సిన అవసరం లేదు. అమ్మాయికి బతికే హక్కు ఉంది అని చెప్పి మనం ఈ సందర్భంగా ఏదేమైనా మళ్ళీ మరొకసారి ఎవరైతే ఆ అమ్మాయి భర్త ఉన్నాడో అతనికి మట్టుకు నైతికంగా మనం అందరం మద్దతు ప్రకటించి, అతను ఈ ఇదంతా అతనికి ఒక రకమైన పెయిన్, అది ఆ పెయిన్లోంచి అతను త్వరగా కోలుకుని అతను మళ్ళీ అతని జీవితంలో అతను ప్రశాంతంగా సుఖంగా ఉండాలని కోరుకుందాం. డెఫినెట్లీ మేడం, థ్యాంక్ యూ.